బీజేపీ నేపథ్యంలో తనపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆరోపణలపై వారు ఎక్కడికి దమ్ముంటే అక్కడికి వస్తామని తెలిపారు. ఆరోపణలు రుజువు చేయకపోతే బండి సంజయ్ రఘునందన్ రావు రాజీనామా చేయడానికి రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక డ్రగ్స్ కేసులో తన ప్రమేయం ఉందని బండి సంజయ్ చేసిన కామెంట్స్పై నిన్న సవాలు విసిరిన రోహిత్ రెడ్డి మరోసారి భాగ్యలక్ష్మి టెంపుల్కు వచ్చారు. తన సవాళ్లు సంజయ్ స్వీకరించలేదని, దీంతో ఆయన చేసిన ఆరోపణలు తప్పని ప్రజలకి అర్థమైందని రోహిత్ రెడ్డి అన్నారు. ఇక తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్పై కూడా వస్తున్న విమర్శలు కొత్త ఏమీ లేదని అన్నారు. ఇక బీజేపీ నేతలకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్యను విమర్శించారు. మీరు ఆటోమేటిక్ గా మీరు ఒక దొంగ హిందువు, దేవుడు అంటే భయము భక్తి లేదు, ఒక ప్రజాస్వామ్యం అంటే మీకు విలువ లేదు అని చెప్పి చాలా క్లియర్ గా తెలంగాణ ప్రజానీకానికి అర్థమైపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే నేను మిమ్మల్ని సవాల్ చేస్తే, నిన్న మీ తరఫున ఒక మహామేధావి, ఒక శుద్ధపూస, ఆయన తెలంగాణలోనే అతి శుద్ధపూస అని చెప్పి ప్రజలు అంటా ఉంటారు. ఆ శుద్ధపూసకు ఒక పెద్ద వకీల్ కి ఈరోజు మీరు వకాలత్ ఇచ్చిర్రు మీకు చాతగాక. మరి ఆ వకాలత్ తీసుకున్న శుద్ధ పూస ఎవరో కాదు, మా గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. ఆయన ఎంత పెద్ద శుద్ధ పూస అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన గురించి అందరికి కూడా తెలిసిన విషయమే. ఆ రోజు ఉద్యమ సమయంలో పటాన్ చెరువులో ఉన్న ఇండస్ట్రియలిస్ట్లను అక్రమ వసూళ్లు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఒక సింగర్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు వందల కోట్లకు పడగలెత్తినావు, ఏ విధంగా నువ్వు పడగలెత్తినావు? ఎందుకంటే నువ్వు